30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికో స్వయం చికిత్స ఆవేస్ హాస్పిటల్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. వారాహి యాత్ర గురించి అట్లాగే ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్కు రాసిన లేఖలకు సంబంధించి మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు విశాఖపట్నం నుంచి యుగంధర్ రెడ్డి మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. యుగంధర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ విశాఖపట్నం ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, నేను వ్యాపారాలు హైదరాబాద్లో చేసుకుంటాను, రాజకీయాలు విశాఖపట్నంలో చేసుకుంటానని చెప్తున్నాడు, ఇది సాధ్యమవుతుందా అంటే అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అండి. ఆయన కేవలం విశాఖపట్నంలో ఒక బిల్డర్ అండి. ఓకే, బిల్డర్ గా ఉన్న ఆయన 2017-18 ఒక ల్యాండ్ డిస్ప్యూట్ లో ఇన్వాల్వ్ అయ్యారు. ఓకే, ల్యాండ్ డిస్ప్యూట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఆ ల్యాండ్ డిస్ప్యూట్ ఎవరితో అంటే అప్పట్లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్న కిమిడి కళా వెంకటరావు గారు. ఓకే ఓకే, కిమిడి కళా వెంకటరావు గారి ల్యాండ్ డిస్ప్యూట్ కాబట్టి ఆ ల్యాండ్ డిస్ప్యూట్ లో ఆయన మీద కేసు పెట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ తో జైలుకి పంపించారు. ఓకే, ఎవరు ఈ ఎంపీ సత్యనారాయణ జైలుకి వెళ్ళి వచ్చారా? విశాఖ సెంట్రల్ జైలుకి పంపించారు. జైలుకి వెళ్ళి వచ్చిన కారణంగా కేవలం ప్రతీకారంతో, ఆయనకు రాజకీయాల్లో చేరే ఉద్దేశం లేదండి. ఓకే, కేవలం జైలుకి వెళ్ళి వచ్చిన కారణంగా ఆ ప్రతీకారంతో ఆయన వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎంపీ క్యాండిడేట్ వెతుకుతున్నారు. ఓకే, కాస్త డబ్బులు పెట్టగలిగిన క్యాండిడేట్ కావాలని. ఓకే, అంతకుముందు మరి 2014 విజయమ్మ గారు పోటీ చేసి ఇక్కడ ఓడి ఓటమి చవి చూశారు. విశాఖపట్నం సిటీ తెలుగుదేశం పార్టీకి కాస్త స్ట్రాంగ్ బేస్ అండి. అవునండి. ఓకే, ఎంపీగా సత్యనారాయణ గారు గెలిచినప్పటికీ 4 ఎమ్మెల్యేలు సిటీలో గెలిచారు. ఓకే, అంటే ఆ ఎన్నికల్లో జనసేన తరపున జేడీ లక్ష్మీనారాయణ గారు విశాఖపట్నం నుంచి కంటెస్ట్ చేశారు. అవును, ఆయన కనుక లేకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం మార్జిన్ కూడా 5,000 లోపు మార్జిన్. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే ఆయన వచ్చిన తర్వాత ప్రతీకారంతోనే ఆయన నా మీద కేసులు బనాయించారనే కక్షతో ఆయన రాజకీయాల్లో చేరారు, ఎంపీ అయ్యారు. ఎంపీ అయిన తర్వాత ఆయన దృష్టి అంతా రియల్ ఎస్టేట్ మీద తప్ప రాజకీయం మీద లేదండి మొదటి నుంచి. ఇప్పుడు ఆయన వల్ల అక్కడ విశాఖపట్నంలో వైసీపీకి నష్టం జరుగుతుందా? వైసీపీకి చాలా నష్టం అండి, ఎందుకంటే విశాఖపట్నంలో 2-3 అంటే ల్యాండ్ మార్క్ లాంటి ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఓకే, ఒకటి హయగ్రీవ అనేది ఒక ఆర్గనైజేషన్. ఓకే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా విశాఖపట్నం సాగర్ నగర్ కి శివారులోని ఒక కొండది ఓకే హయగ్రీవ అనే సంస్థకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే వృద్ధుల కోసం అక్కడ ఆ కొండ మీద వృద్ధుల యాక్టివిటీ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కి ఆశ్రమం కట్టాలి, షెల్టర్ కట్టాలి, ఇల్లు కట్టాలి. ఓకే, అది వాళ్ళు కట్టలేకపోయారు, ఆ హయగ్రీవ సంస్థ కట్టలేకపోయింది. కట్టలేకపోతే అది చాలా ప్రైమ్ ప్రాపర్టీ అయిపోయింది ఇప్పుడు విశాఖ నగరం చాలా దగ్గరగా. అది ఎవరిది? హయగ్రీవ ప్రాపర్టీ ఎవరిది? అది సంస్థ? హయగ్రీవ ప్రాపర్టీ వేరే వ్యక్తిదండి, ఆయన ఒక బిల్డర్, ఒక కాంట్రాక్ట్. రైట్ రైట్. ఆయన ఆయన రకరకాలుగా నష్టపోయి కొంత బ్యాంక్ కరప్ట్ అయ్యాడు. యాక్చువల్గా ప్రభుత్వం ఒక సంస్థకి ఒక పర్పస్ కోసం స్థలం అలాట్ చేసినప్పుడు ఆ దానికి వినియోగించకపోతే క్యాన్సిల్ చేయాలి. అవును, అది ఈ 10 ఏళ్లలో జరగలేదు. రాజశేఖర రెడ్డి గారు తరమైపోయిన తర్వాత కిరణకుమార్ రెడ్డి గారు గారిని రోజు ఎవరు కూడా దాన్ని క్యాన్సిల్ చేయాలి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో నోటీస్ ఇచ్చారు క్యాన్సిలేషన్. ఓకే, నోటీస్ ఇస్తే వీళ్ళు కోర్టుకి వెళ్ళేదో స్టే తెచ్చుకున్నారు, మేము గవర్నమెంట్ నుంచి అనుమతులు డిలే కావడం వల్ల కట్టలేకపోయాము. ఓకే, విచిత్రంగా ఈ ప్రభుత్వం రాగానే ఆ హయగ్రీవ ఆయన పక్కన పడేసి ఈ ఎంవీవీ సత్యనారాయణ గారికి ఆ 10 ఎకరాలు బదలాయించారు. అచ్చా, ఓకే, అది చాలా ప్రైమ్ ప్రాపర్టీ, దాని మీద చాలా గొడవలు ఉన్నాయి. ఈ రోజుకి దానికి పర్మిషన్ లేవండి. ఓకే ఓకే, యుగంధర్ రెడ్డి గారు, ఇప్పుడు ఎంవీవీ సత్యనారాయణ మీ ఎంపీకి సంబంధించిన ఎంపీ భార్యను ఎంపీ కొడుకును ఈ కిడ్నాప్ సంబంధించిన ఎపిసోడ్ ఏంటండి అసలు? సార్ ఆస్తుల పంపకం అని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు సార్. ఓకే, ఎంవీవీ సత్యనారాయణ గారు అయితే ఖండిస్తున్నారు ఆస్తుల పంపకం. చాలా ప్రాపర్టీస్ అంటే ఈయన ఎంపీగా అయిన తర్వాత చాలా ప్రాపర్టీస్ డీల్ చేశారు, ముఖ్యంగా డిస్ప్యూట్ ప్రాపర్టీస్ డీల్ చేశారు. కోరమన్నపాలెం అనే విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఒక ప్రాపర్టీ ఉందండి. ఓకే, మీరు ప్రపంచంలో ఎక్కడ వినుమంటారు, కొంతమంది ఒక 10 ఎకరాలు 8 ఎకరాలు ఎంపీ గారికి డెవలప్మెంట్ ఇచ్చారు. ఆ డెవలప్మెంట్ రేషియో ఏమిటంటే 99% ఎంపీ గారికి, 1% ల్యాండ్ లార్డ్ అండి. ఓకే, భూమి యజమానులకు 1%, దాంట్లో అపార్ట్మెంట్ కట్టి అమ్ముకునే ఆయనకి 99%. మామూలుగా ఇది ఎక్కడ ఉండదు చరిత్రలో, ప్రపంచంలో ఎక్కడ ఉండదు. దీన్ని విజయసాయి రెడ్డి గారు ప్రస్తావించారు వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు. అచ్చా, విజయసాయి రెడ్డికి ఎంపీవి సత్యనారాయణకు పొసగదా? పొసగదండి, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది. ఏంటి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న గ్యాప్ కి రీజన్ ఏంటి? అది కూడా ఈ డిస్ప్యూట్ సైట్ లో ఎవరు ఎవరి చేతిలోకి వెళ్ళాలి, విజయసాయి రెడ్డి చేతిలోకి వెళ్ళాలా
MBB Sachinarayana garu chetullo kelala anedi ikkada godava. Ante Vijayasai Reddy kuda ee bhoo vivadalo unnara? Bhoo vivadalo unnaru kada ayina daspalla bhoom anta daspalla ani maaku circuit house undi daspalla land antaru. Okay. Daspalla land anta Vijayasai Reddy garu chetullone undi adi pedda issue ayindi. Okay. So Shakapatnam bhoo kabjalaki bhoo akramanalaki kendra bindu ayindi prabhutvam. Right. Ante ippudu ee bhoo vivadalalo bhagangane aastula tagadalalo bhagangane ee kidnap vyavaharam jarigindi recent ga. మరి ఖచ్చితంగా ఇప్పుడు కిడ్నాప్ కి ఎవరైతే పాల్పడ్డారో ఎవరైతే ఈరోజు జైల్లో ఉన్న రాజేష్ అని ఆయన చెప్పేది ఏమిటంటే ఎంఈవి సత్యనారాయణ గారు నాకు కొంత డబ్బులు ఇవ్వాలి ఒక ల్యాండ్ సెటిల్మెంట్ లో. ఓకే. ఆ డబ్బులు నాకు ఇవ్వలేదు, ఇవ్వకపోవటం వల్ల వాళ్ళ భార్య బిడ్డను కిడ్నాప్ చేసి నేను ఆ డబ్బులు వసూలు చేసుకున్నాను అని చెప్తున్నాడు ఆయన. సో ఆయన ఓపెన్ గా నాకు మధురవాడలో ఒక ఇష్యూ సెటిల్ చేశాను, ఆ సెటిల్మెంట్ లో డబ్బులు మాకు రాలేదు, ఆ డబ్బుల కోసం ఇదంతా చేశానని జైల్లో ఉన్న రాజేష్ వాళ్ళు పోలీస్ ఇంటరాగేషన్ లో వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఎంఈవి సత్యనారాయణ గారు దీనికి ఆస్తులకి గొడవకి సంబంధం లేదు, ఇదేదో గంజాయి మత్తులో చేశారంటారు. గంజాయి మత్తులో ఒక ఎంపీ భార్యని కుమారుణ్ణి ఎంపీకి సన్నిహితుడైన జి వెంకటేశ్వరరావు చైర్మన్ చేశారు, ముగ్గురిని 48 గంటల పాటు బంధించి మరి పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు అయితే వాళ్ళని కొట్టారని కూడా రాశారు పోలీసులు అయితే పోలీస్ రిమాండ్ రిపోర్ట్. ఓకే. అంత కొడితే అంటే మామూలుగా మనం ఏదో చట్టపరంగా మాట్లాడకుండా సామాన్యులు మాట్లాడుకునేది ఏమిటంటే ఒక ఎంపీని ఇంత కిరాతకంగా రౌడీ షీటర్లు ఇలా చేస్తే ఏ ప్రభుత్వం అయినా ఎన్కౌంటర్ చేస్తుంది కదా వాళ్ళని. ఎంపీ 48 గంటల పాటు ఎంపీ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి వాళ్ళు దొరికిన తర్వాత ఏదో పేరుతో ఎన్కౌంటర్ చేయాలి కదా. ఎన్కౌంటర్ చేయడం చట్టబద్ధం న్యాయబద్ధం కాదు, బట్ అనుకునేది ప్రజలు అనుకునేది. అరే ఓకే, ప్రజల్లో ఉన్న అసలు అనుమానం ఏంటి? ఈ కిడ్నాప్ వెనుక అధికార పార్టీకి సంబంధించిన నాయకుల ప్రమేయం కూడా ఉండొచ్చన ఏదైనా అనుమానాలు ఉన్నాయా ప్రజల్లో అక్కడ? అక్కడ విష్ణుకుమార్ రాజు గారు మాజీ శాసనసభ్యులు బీజేపీ, ఆయన ఏమిటంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే. దీని వెనక రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఉన్నాయి, సెటిల్మెంట్లు ఉన్నాయి. గారు ఎవరు కూడా ఇవ్వాలి, ఇవ్వాల్సిన వాటాలు ఇవ్వలేదు. వాటాలు ఇవ్వకపోవడం వల్ల ఆ వాటాలకు సంబంధించి వీళ్ళంతా తిరిగి ఆయన్ని బంధించి నిర్బంధించి ఆ వాటాలు ఏవో వాళ్ళు దావాల్సి లాక్కున్నారని విష్ణుకుమార్ రాజు బీజేపీ శాసనసభా పక్షం నాయకుడిగా చేశారు, ఆయన ఆరోపించారు. ఓకే ఓకే ఓకే. అలాగే అంటే అంటే ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు యువంత్ రెడ్డి గారు అంటే దీని వెనుక ఇప్పుడు ఇప్పుడు ఎంపీ విజయసాయి రెడ్డి ప్రమేయం కూడా ఉండొచ్చా, హస్తం ఉండొచ్చా? విజయసాయిరెడ్డి గారు ఇక్కడ లేరు ప్రస్తుతం. విజయసాయిరెడ్డి గారిని ఉత్తరాంధ్ర తప్పించారు కాబట్టి ఆయన ప్రమేయం దాదాపు సుబ్బారెడ్డి గారు ఇచ్చారు. ఓకే. అసలు విజయసాయిరెడ్డి గారికి కానీ సుబ్బారెడ్డి గారికి కానీ దీంట్లో సంబంధం లేదండి. ఓకే. ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన ప్రభుత్వ పెద్దలతో ఎవరెవరితో ఎటువంటి డీల్స్ జరిగాయో ఓకే వాళ్ళతో జరిగిన డీల్స్ లో ఆ డీల్ కి తగ్గట్టుగా వీళ్ళు వ్యవహరించలేదు కాబట్టి వాళ్ళు కిడ్నాప్ చేసి వాళ్ళకి రావాల్సిన వాట వాళ్ళు తీసుకున్నారు. ఓకే. ఇప్పుడు ఎంపీ సత్యనారాయణ రాజకీయ భవిష్యత్ ఏంటి? రాజకీయ భవిష్యత్తు ఇక్కడ విశాఖపట్నంలో అయితే పెద్దగా ఏమీ కనిపించడం లేదండి ఆయనకి. అంటే మళ్ళీ వైసీపీ టికెట్ ఇవ్వదా? టికెట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. యాక్చువల్ గా ఆయన్ని గతంలో ఆయన ఎమ్మెల్యేగా వెళతారు కొంతకాలం, ఎమ్మెల్యేగా ఆయన అయితే ఎలా ఉంటుందని సర్వే కూడా జరిగింది. ఓకే. విశాఖ తూర్పు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడి రామకృష్ణ బాబు తెలుగుదేశం పార్టీ నుంచి మూడోసారి గెలిచారు. ఓకే. ఆయన అంతకుముందైతే 40,000 మొన్న అయితే 26,000 మెజార్టీతో గెలిచారు. ఓకే. వెలగపూడి రామకృష్ణ బాబుని ఓడించే వాళ్ళు ఎవరున్నారు అంటే ఈయన కాస్త ఆర్థికంగా స్థితిమంతుడు కాబట్టి ఎంఈవి సత్యనారాయణ గారిని విశాఖ తూర్పులో అదే సామాజిక వర్గం కాబట్టి పెట్టాలని సర్వే కూడా చేశారు వైసీపీ వాళ్ళు. ఓకే. మరి అదైతే ఇంతవరకు అది బయటికి రాలేదు ఎక్కడ పోటీ చేయాలి ఏమిటి అని. అంటే కిడ్నాప్ ముందు వరకు ఎంఈవి సత్యనారాయణకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రభుత్వ పెద్దలతో అని అందరు అనుకునేవారు. ఈ కిడ్నాప్ ఉదంతం తర్వాత బహుశా ఈయనకి ఇంకా పైగా ఈ కిడ్నాప్ ఈ ముందు జరిగిన నేపథ్యం ఏమిటంటే ఈయన తెలుగుదేశం పార్టీలో కొందరు పెద్దల్ని జనసేనలో కొంత పెద్దలతో కూడా ఈయన కాంటాక్ట్ లోకి వెళ్ళారు. ఓకే. ఆ సమాచారం కూడా ప్రభుత్వ పెద్దల దగ్గర ఉంది. ఆ కారణంగానే ఆయన పట్ల కొంత వ్యతిరేకత ప్రభుత్వ పెద్దల దగ్గర కూడా ఉందని నిన్న విచిత్రంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నా కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయితే నా పట్ల సింపతి లేదేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమే, ఎవరికైనా ఉంటది. నా కొడుకు నా భార్య కిడ్నాప్ అయితే విశాఖ వాసులు కానీ రాజకీయ నాయకులు కానీ సింపతి లేదేంటి నా పట్ల సానుభూతి వ్యక్తం చేయరేమిటని అడిగారు. మరి అది కరెక్టే, ఎవరు సింపతి రాలేదు. ఎందుకు రాలేదు అంటే మరి ఆయన చేసిన చర్యలు కావచ్చు. ఎంపీగా ఆయన ఎప్పుడు రాజకీయం చేయలేదు. ఇక్కడ రాజకీయం చేయకుండా వ్యాపారం చేయడం వల్ల అందులో డిస్ప్యూట్ సైట్ లో ఎంటర్ అవడం వల్ల ఓకే ఇవన్నీ అయ్యాయి అనిపిస్తుంది. రైట్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్, యుగంధర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.